Hi friends, welcome to my channel. Name is Sai Prasad and welcome to the Sai Prasad Vlogs YouTube channel. So, chan roll unde anna Kedarnath budget video ani adugutaru kada. Finally, the wait is over. Ivala manam Kedarnath ki full budget information aithe telusukobothunnam. Like A to Z details aithe meeku vastayi, etla povali, naaku enta budget ayindi, meeku enta budget ayyindi. Ee video chuste etla undadante, like video chusin tarvata పైసలు రెడీ చేసుకొని పోయి రావడమే ఉంటుంది. అంత సింపుల్గా అయిపోతుంది మీ కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ట్రిప్ అయితే. ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, అరౌండ్ 10 డేస్ ట్రిప్ని 10,000లో ఎట్లా కంప్లీట్ చేయాలి అండ్ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఎక్కడ ఎట్లుండాలి అండ్ మనకి ఫుడ్ ఖర్చు ఎంత అయింది, ట్రావెలింగ్ ఖర్చు ఎంత అయింది, ఎక్కడ స్టే చేయాలి, అవన్నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా మన కేదార్నాథ్ వీడియోస్ ఏం చూడకపోయి ఉంటే, మనం మిస్ అయి ఉంటే, వాటి అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ వీడియోలో, కాబట్టి వీడియోని అయితే ఇన్వర్క్ చూడండి. ఇఫ్ ఇన్ కేస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా డిస్లైక్ చేయండి. అట్లనే చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ద జర్నీ టు ద ల్యాండ్ ఆఫ్ గాడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ అవి ఉన్న లొకేషన్స్ వచ్చేసి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ని మనం నార్మల్గా కాదు, చాలా గట్టి అనే ద గాడ్ ఆఫ్ ల్యాండ్స్ అంటాం. సో ఎందుకు అట్లా అంటారు అని నేను ఇక్కడ ఏదో అనుకున్నా కానీ అక్కడికి పోయిన తర్వాత ఊరూరికి ఒక మన హిందూ కల్చర్కి అయితే రిలేషన్ ఉంటుంది. లైక్ చాలా ప్లేసెస్ ఉంటాయి, ఇంకా వాటి గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్దగా అయిపోద్ది. ఇఫ్ ఇన్ కేస్ మనకి టైం దొరికినప్పుడు అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మన బడ్జెట్ని అయితే బ్రేక్ చేసేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రాపర్ క్లారిటీ అయితే కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ గురించి అయితే ఇస్తా. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని నేను బేస్ చేసుకొని టాప్ సిటీస్ నుండి మన తెలుగు స్టేట్స్ నుండి అయితే కన్సిడర్ చేస్తున్నా. లైక్ హైదరాబాద్ మన తెలంగాణ నుండి, లేకపోతే ఏపీలో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం. సో ఈ సిటీస్ని కాన్సన్ట్రేట్ చేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇవే ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్కి ఇవి కొంచెం పెద్ద సిటీస్ ఉంటాయి కదా, సో అట్లా అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేదార్నాథ్ రీచ్ కావాలంటే మనం ఢిల్లీని అయితే రీచ్ కావాలి. సో ఢిల్లీ రీచ్ కానీకి మనకి మొత్తం 3 వేస్ ఉన్నాయి, కాకపోతే అలా 2 వే మనం ప్రిఫర్ చేస్తాం. లైక్ ఫ్లైట్ దెన్ ట్రైన్స్. కానీ మన బడ్జెట్లో నేను మెన్షన్ చేసిన బడ్జెట్లో కంప్లీట్ చేయాలంటే మనం ట్రైనే కన్సిడర్ చేయాలి. సో ఇంకో వే అన్నా కదా అది బస్సు. కానీ మ్యాక్సిమం బస్సెస్ అయితే ఢిల్లీ వరకు లేవు మన తెలుగు స్టేట్స్ నుండి. ఎందుకు ఇది చెప్పినా అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్లో డైరెక్ట్ హైదరాబాద్ నుండి కేదార్నాథ్కి బస్సెస్ ఉన్నాయని అడిగారు. సో అదంత దగ్గర కాదు కదా, సో మ్యాక్సిమం బస్ ఆపరేటర్స్ ఎవరు కూడా అట్లా ఆపరేట్ చేయరు. సో అందుకే మీకు క్లారిటీ వస్తుందని చెప్పిన. అండ్ మనకి ట్రైన్స్, మనకి హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్లెంటీ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. అండ్ దెన్ విశాఖపట్నం నుండి ఇంకా చాలా ట్రైన్స్ ఉంటాయి, తిరుపతి నుండి ఉన్నాయి అండ్ విజయవాడ నుండి కూడా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం హైదరాబాద్ నుండి చూసుకుంటే ఢిల్లీకి తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే దక్షిణ ఎక్స్ప్రెస్ కానీ, అట్లనే కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా వీక్లీ బేసిస్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకెవరన్నా నియర్ టు వరంగల్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే విశాఖపట్నం నుండి వచ్చే ట్రైన్స్, విజయవాడ నుండి వచ్చే ట్రైన్స్, తిరుపతి నుండి వచ్చే ట్రైన్స్ ఇవన్నీ చాలా వరకు అయితే ఢిల్లీకి అయితే పోతాయి. సో ఆ ట్రైన్ డీటెయిల్స్, ఏ ట్రైన్స్ అండ్ వాటి ఫేర్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో అక్కడ నుండి అయితే మీకు క్లారిటీ వస్తుంది. సో మనం ఫస్ట్ నేను మెన్షన్ చేసిన సిటీస్ నుండి అయితే ఢిల్లీకి ట్రైన్ తీసుకోవాలి. సో హైదరాబాద్ నుండి అయితే అరౌండ్ 24 అవర్స్ టైం పడుతుంది, లైక్ 20 to 24 అవర్స్. అండ్ బడ్జెట్లో కంప్లీట్ చేయాలనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు రెయినీ సీజన్లో అట్లా ఏమైనా పోతే స్లీపరే తీసుకోండి బెటర్. అండ్ ఒకవేళ సమ్మర్ అయితే మీరు ఏసీ కూడా ప్రిఫర్ చేయవచ్చు. అండ్ స్లీపర్ క్లాస్ది మనం ముందే బుక్ చేసుకొని పెట్టుకుంటే అరౌండ్ కాస్ట్ అయితే ఒక 600 రూపీస్ అట్లా పడుతుంది. అండ్ ఒకవేళ మీరు ఆన్ ద తొందరగా తత్కాల బుక్ ఏమైనా చేసుకుంటే ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. కాకపోతే ఇలా మనం మాత్రం ముందే ప్రిప్లాన్డ్గా చేసుకొని నార్మల్ ఛార్జెస్ కన్సిడర్ చేస్తున్నాను నేను. సో వీడియోని లైక్ ఈ ఛార్జెస్ మెన్షన్ చేసినా కదా, దీనికన్నా ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, కాకపోతే మీకు ఒక రౌండ్ ఫిగర్ బడ్జెట్ అయితే, ఒక ఐడియా క్లియర్ కట్ బడ్జెట్ అయితే వస్తుందని చెప్పి అయితే ఇట్లా చెప్తున్నా. లైక్ జనరల్ ఛార్జెస్ కన్సిడర్ చేస్తున్నా నేను. లైక్ మనకి హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ ఇట్లా ఒక బుక్లో రాసిపెట్టుకున్నాను మర్చిపోద్దని. సో మనకి హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వరకు అయితే టికెట్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. తెలంగాణ కానీ, దక్షిణ్ కానీ, ఇంకా చాలా వేరే ట్రైన్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి అరౌండ్ ఒక 24 to 25 అవర్స్, లేకపోతే కొన్ని ట్రైన్స్ అయితే 20 అవర్స్లోనే తీసుకుపోతాయి. సో ఆ ట్రైన్ అయితే ఎక్కండి. మ్యాక్సిమం మార్నింగ్ ట్రైన్స్ ప్రిఫర్ చేస్తే అక్కడ మనం మార్నింగ్ రీచ్ అవుతాం.
లైక్ ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ఇక్కడ హైదరాబాద్లో 6 o'clockకి స్టార్ట్ అయింది కదా, అలాంటి ట్రైన్స్ మీరు తీసుకుంటే అది మళ్ళీ మనల్ని న్యూఢిల్లీలో అరౌండ్ ఒక 5 o'clock 6 o'clockకి డ్రాప్ చేస్తుంది. అది తీసుకోండి. లైక్ మీ సిటీ నుండి కొంచెం మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏది మార్నింగ్ స్టార్ట్ అవుతుందో అలా అయితే టికెట్ అయితే బుక్ చేసుకోండి. సో అది చేసుకున్న తర్వాత మార్నింగ్ మనని ఢిల్లీలో అయితే డ్రాప్ చేస్తుంది. లైక్ ఇవాళ మార్నింగ్ ఎక్కితే రేపు మార్నింగ్ రీచ్ అయిపోతాం. సో ఇక్కడ మనకి 1 day ఆఫ్ జర్నీ అయితే వచ్చింది, 1 day అయితే యాడ్ అయింది ఇక్కడ మనకి. అండ్ దెన్ మనకి నా నేను చేసింది ఏంటంటే ఢిల్లీలో మార్నింగ్ రీచ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసి వి వెంట్ టు సరోజిని మార్కెట్. సరోజిని మార్కెట్కి ఎందుకు వెళ్ళామంటే లైక్ అక్కడ మనకి ఈ ట్రెక్కి సంబంధించిన షూ కానీ లేకపోతే మన జాకెట్స్ కానీ సాక్స్ గ్లౌజెస్ ఇవన్నీ దొరుకుతాయి. కాకపోతే మేము చేసింది సమ్మర్లో కాబట్టి మేబీ మాకు వింటర్ వేర్ ఏమీ దొరకలే, కానీ ట్రెక్కింగ్ షూస్ అవి ఇవి అండ్ కొంచెం వేరే షాపింగ్ కూడా చేసిండే. సో మీరు కూడా అట్లనే చేయండి, లైక్ మార్నింగ్ రీచ్ అయిపోయిన తర్వాత సరోజిని మార్కెట్ లేకపోతే రెడ్ ఫోర్ట్ లేకపోతే అక్కడ ఉన్న కొన్ని నియర్ బై ప్లేసెస్ అయితే విజిట్ చేయండి మీ కంఫర్టబుల్ బట్టి. ఆ విజిట్ చేసిన తర్వాత అరౌండ్ ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే నైట్ టైంలో టేక్ బస్ టు హరిద్వార్ ఆర్ రిషికేష్. సో బస్ కాస్ట్ అండ్ జర్నీ టైం అయితే అరౌండ్ ఒక 5 hours అయితే ఉంటుంది ఈజీగా, అరౌండ్ మనకు ఒక 90-200 kilometers అయితే వస్తుంది రిషికేష్ కానీ హరిద్వార్ కానీ. ఫస్ట్ రిషికేష్ వస్తుంది, సారీ ఫస్ట్ హరిద్వార్ వస్తుంది, హరిద్వార్ని క్రాస్ చేసిన తర్వాత రిషికేష్ అయితే వస్తుంది. సో ఒక 30 kilometers అయితే ఉంటుంది వాటికి. సో మనకి ఏ రోజు లైక్ నైట్ ఢిల్లీలో బస్ ఎక్కుతాం, అది గవర్నమెంట్ బస్ లేకపోతే ప్రైవేట్ బస్ మీ ఇష్టం. ఎక్కేసిన తర్వాత మార్నింగ్ అరౌండ్ ఒక 4-5 o'clockకి మనం హరిద్వార్ కానీ రిషికేష్లో కానీ దిగిపోతాం. లైక్ ఇప్పుడు బస్ ఛార్జెస్ వచ్చేసి అరౌండ్ 400 rupees, 420 rupees ఫర్ యూపీఎస్ఆర్టీసీ ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళది. లేకపోతే ప్రైవేట్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, లైక్ 800-1000 rupees అయితే ఉంటాయి. సో మీకు ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఇది గవర్నమెంట్ వాళ్ళే, సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీరైతే పోవచ్చు అరౌండ్ ఒక 400 rupees రౌండ్ ఫిగర్ వేసుకోండి ఆ టికెట్ కాస్ట్. అండ్ రిషికేష్లో రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము రిషికేష్కి వెళ్ళాం కాబట్టి రిషికేష్ అని చెప్తున్నాం. సో మీరు రిషికేష్కి వెళ్తే వెళ్ళండి, నో ప్రాబ్లం. సో రిషికేష్కి వెళ్ళిన తర్వాత మేము చేసిన ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే లైక్ కేదార్నాథ్ కానీ లేకపోతే బద్రీనాథ్కి కానీ, సో మీరు రిషికేష్లో అయితే ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు మార్నింగ్ అరౌండ్ 4 o'clockకి అట్లా రీచ్ అయిపోతారు కదా, 4 o'clockకి రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేయవచ్చు అంటే అక్కడికి అక్కడనే మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లో అయితే ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. మనం 4కి రీచ్ పోయి అక్కడ లైన్లో నిలబడితే మనమే ఫస్ట్ ఉంటాం. సో మీరు నా బెటర్ సజెషన్ ఏంటంటే చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మీరు నెక్స్ట్ పోయినా పోకపోయినా చార్ధామ్కి ఉంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎనర్జీ ఉండి టైం ఉండి పోవాలనుకుంటే వీలైతే అవుతుంది. అండ్ దెన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ అంతా అయిపోయేసరికి ఒక 6-7 o'clock అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేశారంటే రిషికేష్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేయండి. రిషికేష్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అక్కడ మనకి 2 bus stands ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ బస్ స్టాండ్ విచ్ గోస్ టు లైక్ ఢిల్లీ, ఢిల్లీకి కానీ హరిద్వార్కి కానీ డెహ్రాడూన్ కానీ ఇట్లా వెళ్ళే బస్సెస్ చాలా ఉంటాయి ఆ గవర్నమెంట్ బస్ స్టాండ్కి. ఎగ్జాక్ట్ దానికి పక్కనే GMOU అని ఒకటి ఉంటుంది, లైక్ ఇది కూడా గవర్నమెంట్ కార్పొరేషన్ బస్ స్టాండ్. సో ఇక్కడ నుండి అయితే మనకి సోన్ ప్రాగ్ కానీ బద్రీనాథ్ కానీ గంగోత్రి యమునోత్రి ఇలాంటి ఇక్కడ ఓనికైతే బస్సెస్ ఉంటాయి. సో ఈ బస్ కాస్ట్ వచ్చి అరౌండ్ 500 rupees మేము పోయినప్పుడు. లైక్ ఇది కంప్లీట్గా 500 rupees ఉంటుందని కాదు, లైక్ డిమాండ్ ఎక్కువ ఉందనుకో కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. అండ్ ఇది బస్ది, ఇదే బస్ కాకుండా మీకు గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి, లైక్ రెడ్ బస్ కానీ ఎల్లో చూసినా ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అయితే మీకు దొరుకుతాయి. లైక్ ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అది ఓన్లీ మార్నింగ్ టైంలో ఉంటాయి. ప్లెంటీ అంటే ప్లెంటీ కాదు, ఒక కొంచెం ఎక్కువనే ఉంటాయి, మరీ ప్లెంటీ అయితే ఏం కాదు. సో ఆన్లైన్లో వేసుకుంటే అరౌండ్ 1000 rupees అట్లయితే పడతాయి. అండ్ దెన్ ఈ ఆప్షన్ కాకుండా నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ సోన్ ప్రయాగ్ పోవాలంటే లైక్ మనకి ట్యాక్సీస్ ఉంటాయి, షేర్డ్ ట్యాక్సీస్ ఉంటాయి, పర్సనల్ ట్యాక్సీలు కూడా తీసుకోవచ్చు. పర్సనల్ ట్యాక్సీలు అయితే అరౌండ్ 5000 rupees దాకా ఛార్జ్ చేస్తారు, షేర్డ్ అయితే అరౌండ్ ఒక 700-800 rupees చేస్తారు. లైక్ గవర్నమెంట్ బస్ కానీ లేకపోతే ఏదైనా బస్సులో పోతే ప్రాబ్లం ఏమవుతుందంటే మనం రిషికేష్ నుండి సోన్ ప్రయాగ్కి వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ అయితే వస్తాయి, లైక్ దేవ ప్రయాగ్ కానీ ఇలాంటి. సో ఈ దేవ ప్రయాగ్ దగ్గర ఏంటంటే అల్కనంద ఉన్న మందాకిని కలిసి గంగ అయితే అక్కడ నుండి వచ్చినట్టు అవుతుంది. ఇలాంటి ప్లేసెస్ దగ్గర ఈ ట్యాక్సీస్ వాళ్ళు ఆపుతారు కానీ బస్ వాళ్ళు అయితే ఆపరు. సో ఇది ఒకటే నెగిటివ్ బస్సులో పోతే. అండ్ బస్సులో పోతే కొంచెం ప్రైస్ కూడా తక్కువ అయింది. ఇది ఒకటే ఏం కాదనుకుంటే మీరు బస్సులు అయితే ప్రిఫర్ చేయండి. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే బడ్జెట్ సేవ్ చేయాలనుకుంటే బస్సులు అయితే వెళ్ళిపోండి. సో బస్సులో వెళ్ళిపోతాం. ఇప్పుడు రిషికేష్లో మార్నింగ్ 8 o'clock బస్సు స్టార్ట్ అయినా కూడా మనం సోన్ ప్రయాగ్ రీచ్ అయ్యేసరికి మినిమం 8 అవుతుంది నైట్. ఎందుకంటే
లైక్ కేదార్నాథ్కి ఇప్పుడు వచ్చే పబ్లిక్ చాలా అంటే చాలా ఎక్కువ పబ్లిక్ వస్తుంది. సో చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సోన్ ప్రయాగ్కి ఒక 30 కిలోమీటర్స్ దగ్గర ఉన్నామనగానే ట్రాఫిక్ జామ్, అలా ఇరుక్కపోతే అరౌండ్ ఒక 4 to 6 hours దాకా ఇరుక్కపోతాం. సో అందుకే కొంచెం సోన్ ప్రయాగ్ వచ్చేసరికి అయితే లేట్ అయిపోద్ది. సో 8 వరకు వస్తాం కాబట్టి సోన్ ప్రయాగ్ నుండి అయితే మనకి ముందు గౌరీకుండకి అయితే అలో చేయరు. సో ఆ నైట్ మనం సోన్ ప్రయాగ్ దగ్గరనే ఉండవలసి వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి సోన్ ప్రయాగ్లో స్టే ఆప్షన్స్ వచ్చేసి లైక్ డార్మెటరీస్ ఉంటాయి అండ్ రూమ్స్ ఉంటాయి. డార్మెటరీస్ అంటే లైక్ ఒక చిన్న షెడ్ లాంటిది ఉంటుంది, అలా ఫ్లోర్ పైన బెడ్లు వేసి ఆ బెడ్ పైన ఉండాలా. లైక్ వాష్రూమ్ సీట్లు ఏమి ప్రొవైడ్ చేయరు. ఒక 200 to 300 rupees అయితే ఛార్జ్ చేస్తారు, అది కూడా డిపెండ్స్ అపాన్ డిమాండ్. సో మేము ఉన్నప్పుడు అయితే 250 rupees ఛార్జ్ చేసారు. లైక్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ బయట పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, అదైతే వాడుకోవాలా. అండ్ రూమ్స్ వచ్చేసి ఎంత కాస్ట్ ఉంటాయి అంటే 2 persons మినిమం 2500 అయితాయి. సో అది కాకపోతే ఒక 4 members అయితే అరౌండ్ ఒక 5000 rupees దాకా అయితే ఛార్జ్ చేస్తారు, 4000 to 5000 దాకా. సో మీరు బడ్జెట్లో వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నా బెటర్ చాయిస్ వచ్చేసి టేక్ డార్మెటరీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు అమ్మాయిలతో వెళ్తే మీ ఇష్టం, ఇఫ్ ఇన్ కేస్ మీకు ధైర్యం ఉంది అంటే రిస్క్ తీసుకుంటాం అనుకుంటే మాత్రం డార్మెటరీలు ఉండండి. లేకపోతే మేము కొంచెం రిస్క్ ఫ్రీ ఉండాలనుకుంటే మాత్రం రూమ్స్ అయితే తీసుకోండి. రూమ్స్లో అయితే అటాచ్ విత్ టాయిలెట్స్ అయితే వస్తాయి, హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది వాళ్ళ మూడు బట్టి ఎక్స్ట్రా ఛార్జ్ పైన, ఫ్రీ పైన, హాట్ వాటర్ అవన్నీ అయితే. సో డార్మెటరీ అయితే ఏమి ఉండదు మనకి, జస్ట్ ఒక బెడ్ అంతే, అది కూడా కింద వేస్తారు. అండ్ అదైతే ఒక 250 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ మనం మార్నింగ్ రిషికేష్లో బస్ ఎక్కినాం కదా, ఇప్పుడు వచ్చేసరికి సోన్ ప్రయాగ్లో 8 అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, రూమ్ తీసుకొని ఉన్నాం. సో బయట తిననీకి పోతాం. సో సోన్ ప్రయాగ్లో ఎట్లా అంటే మరీ అంత ఎక్కువ కాస్ట్ అయితే ఏమి ఉండదు, కొంచెం బెటరే పైన కేదార్నాథ్తో కంపేర్ చేస్తే. బెటరే అంటే కొంచెం కేదార్నాథ్తో కంపేర్ చేస్తే బెటరే, మనతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే ఉంటాయి ప్రైజెస్. సో మినిమం ఒక థాలీ అయితే 120 rupees అండ్ దెన్ మ్యాగీ అయితే ఒక 50 rupees, టీ 20 rupees ఇట్లా ఛార్జ్ చేస్తారు. తినేసి హ్యాపీగా పండుకుంటాం. పండుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ మీ ఓపిక బట్టి లేస్తే 1:30కి లేవండి, 2, 3, 4. సో ఎంత తొందరగా లేస్తే అంత తొందరగా మన ట్రెక్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు, కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి. సో మేమైతే 1:30కి లేచినాం. 1:30కి లేచిన తర్వాత వి వెంట్ టు ఒక టాక్సీ స్టాండ్ అయితే ఉంటుంది సోన్ ప్రయాగ్లో, అది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సోన్ ప్రయాగ్ నుండి. ఆ టాక్సీ స్టాండ్కి పోయిన తర్వాత అక్కడ నుండి అయితే మనకి టాక్సీస్ ఉంటాయి టు గౌరీకుండ్. ఆ గౌరీకుండ్లో ఏంటంటే అక్కడ గౌరీకుండ్ నుండి మనం మన మెయిన్ ట్రెక్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సోన్ ప్రయాగ్ నుండి గౌరీకుండ్కి అరౌండ్ ఒక 5 kilometers దాకా ఉంటుంది. లైక్ మేము నైట్ వెళ్ళాం కాబట్టి ఆ టాక్సీస్ దగ్గర అంత రష్ అయితే ఏం లేదు. సో మార్నింగ్ టైంలో కానీ ఒక అందరూ రష్ ఎక్కువ టైంలో ఉండేటప్పుడు ఏం చేస్తారంటే టాక్సీ వాళ్ళు కూడా లైన్లో నిలబెట్టుకొని ఆర్డర్ వైజ్ తీసుకుపోతారు. ఆ లైన్ కూడా మినిమం ఒక 2 to 3 kilometers లైన్ ఉంటుంది. సో అదంతా అయిపోయేసరికి 2-3 గంటలు పడుతుందని కొంతమంది ఏం చేస్తారంటే ఈ సోన్ ప్రయాగ్ నుండి గౌరీకుండ వరకు కూడా 5 kilometers నడుస్తారు. సో మీరు మార్నింగ్ స్టార్ట్ అయితే మీకు ట్యాక్సీలు అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో గౌరీకుండ రీచ్ అయిపోతారు. గౌరీకుండ రీచ్ అయిపోయిన తర్వాత టాక్సీ స్టాండ్ నుండి మనం అన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా పబ్లిక్ కూడా ఉంటారు అంత పొద్దునైనా కూడా. సో అక్కడికి వెళ్తాం. ముందు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మెయిన్ గౌరీకుండ అయితే ఉంటుంది. గౌరీకుండ అంటే లైక్ పైన నుండి వచ్చే వాటర్, అక్కడ హాట్ వాటర్ అయితే వస్తూ ఉంటాయి. అక్కడ స్నానం చేసి మన ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసే ముందు ఒక వన్ థింగ్, లైక్ ఎనర్జీ ఉన్న వాళ్ళు అయితే ట్రెక్ నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటారు. సో కొంచెం ఏజ్డ్ కానీ కొంచెం ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, గుర్రాలు కానీ లేకపోతే బాస్కెట్స్ కానీ లేకపోతే పల్లకిళ్ళని ఉంటాయి, ఇవి ప్రిఫర్ చేస్తారు. సో ఇదే కాకుండా హెలికాప్టర్ కూడా ఉంటుంది. హెలికాప్టర్ అయితే ముందే బుక్ చేసుకోవాలి ఉంటుంది, అది కూడా అరౌండ్ 1 way 7500 అట్లా. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి కింద డిస్క్రిప్షన్లో పెడతా, సో అక్కడ నుండి చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో మన బడ్జెట్ కదా, మన బడ్జెట్ గుర్తుంది కదా, సో అందుకే నేను నడుచుకుంటూ వెళ్తున్నాం మేమైతే. సో మీకు ఒకసారి రేట్స్ చెప్తా. గుర్రాలకైతే కింద నుండి మొత్తం కేదార్నాథ్ పైకి వరకు అయితే అరౌండ్ 4500 to 5000 అయితే ఛార్జ్ చేస్తారు. ఆ బాస్కెట్ వాళ్ళు కూడా అరౌండ్ 4000 అండ్ పల్లకి వాళ్ళు అయితే ఒక్కరే 4 మోస్తారు కాబట్టి అది కొంచెం అయితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. లైక్ ఒక 8000 to 9000 కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు వెళ్తే అరౌండ్ ఓన్లీ అప్కి 12000 అయితే చెప్పారు. లైక్ ఏంటంటే బేడ్స్ ఆన్ డిమాండ్ అండ్ మన బార్గెనింగ్ స్కిల్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళినప్పుడు అయితే కొంచెం
చేయండి. అండ్ ఈ హార్సెస్ గురించి వాళ్ళు ఎట్లా ఫోర్స్ చేస్తారో హార్సెస్, నేను ఒక ఆల్రెడీ ముందు ఒక వీడియో పెట్టిన కేదార్నాథ్ గోరాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడండి. అదే వీడియో కాదు, చాలా వీడియోస్ సంబంధించినవి, కేదార్నాథ్కి బద్రీనాథ్కి సంబంధించిన వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుండి అయితే చేయండి, చూసేయండి. అండ్ దెన్ ఇప్పుడు మన ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తాం. మన టైం అయితే అరౌండ్ గౌరీకుండ్ల 2 అవుతుంది. సో మనం ఏ టైంకి రీచ్ అవుతామంటే మొత్తం ట్రెక్ కంప్లీట్ చేసి అక్కడ బోర్డ్ పైన 22 కిలోమీటర్స్ అనేది చూపిస్తాడు. కాకపోతే మనం రీచ్ అయ్యేసరికి అది 30 కిలోమీటర్స్ లాగా అనిపిస్తుంది. లైక్ అది మనని మేనిఫెస్ట్ జర్నీకి పెడతారో నాకు తెలియదు, కానీ మినిమం 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ట్రెక్ మొత్తం, కానీ వాళ్ళు 18 కిలోమీటర్స్ అని చెప్తారు. సో ఎక్కుతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం మెల్లగా. కొంచెం దూరం పోగానే వాటర్ బాటిల్ కాస్ట్ 20 ఉండాల్సింది, 50 అవుతుంది. అండ్ ఇంకొంచెం ముందుకు పోగానే 50 రూపాయస్ ఉన్న మ్యాగీ 70 అవుతుంది, 100 రూపీస్ ఉన్న రైస్ 180 రూపీస్ అవుతుంది. సో హైట్ పెరిగిన కొద్దీ మనకి రేట్ కూడా చాలా పెరుగుకుంటూ పోతుంది. అండ్ మధ్యలో మీరు హార్స్ గిట్ల ఏమైనా తీసుకుంటే ఖతం చేస్తారు. లైక్ కింద నుండి 4,500 అయితే మధ్యలో నుండి పైకి వరకు 3,000 ఛార్జ్ చేస్తారు హార్స్కి. అండ్ సో అందుకే కొంచెం లేట్ అయినా కూడా రెస్ట్ తీసుకుంటా ప్రాపర్గా, 10 అవర్స్ పట్టేదాన్ని 15 అవర్స్ 16 అవర్స్ అయినా ప్రాపర్గా నడిసి అయితే వెళ్ళండి. సో మీరైతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. లైక్ ఏంటంటే ఆ కూల్నెస్ వస్తూ ఉంటుంది, చల్ల ఉంటుంది, స్వచ్ఛమైన గాలిని నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా ప్రాపర్గా అయితే వెళ్ళిపోతూ ఉంటాం. సో తొందరపడి ఆగమం కాకండి. సో కొంచెం రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ ఈజీగా త్రూ అవుట్ ఈ ట్రెక్లో మనకి ఫుడ్ కాస్ట్ అయితే మినిమం వాటర్ బాటిల్స్కి చాయ్కి దీనికి పర్ పర్సన్ అయితే మినిమం 500 రూపీస్ అయితే అవుతుంది మనకి ఏదైనా రీచ్ అయ్యేసరికి. సో ఇది ఎందుకు స్పెసిఫిక్గా 500 మెన్షన్ చేసిన అంటే మనం చాలా లిక్విడ్స్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం, లేకపోతే హాట్ వాటర్ అని లేకపోతే ఛాయ్ అని, అంటే మన టెంపరేచర్ సడన్గా కూల్ అయిపోతూ ఉంటాయి కదా. మన సౌత్ ఇండియన్స్ సడన్గా మైనస్లకి వెళ్ళి 0-, టెంపరేచర్స్ తట్టుకోవాలంటే కష్టం ఉంటుంది కాబట్టి. సో ఈజీగా ఒక 500 రూపీస్ అట్లా అయితే మనకి ఆ ట్రెక్ మొత్తంలో ఫుడ్కి వాటర్ బాటిల్కి అట్లా అయితే అయిపోతుంది. సో అరౌండ్ మేము నైట్ 2 స్టార్ట్ చేస్తే 1 పైకి అయితే రీచ్ అయినాం కేదార్నాథ్ దగ్గరికి. సో మీరు కూడా మ్యాక్సిమం 1, 2, 3 ఆ టైం వరకు అయితే రీచ్ అయిపోతారు. సో అయిపోయిన తర్వాత, రీచ్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓపిక ఉంటే లగేజ్ మొత్తం ఒక టెంట్ అయితే తీసుకోండి. ఆ టెంట్ పర్సన్కి డిపెండ్స్ ఆన్ డిమాండ్ 500 నుండి అయితే 1,000 స్టార్ట్ చేస్తారు. నా బెటర్ సజెషన్ ఏంటంటే టెంపుల్ దగ్గర తీసుకోండి. టెంపుల్ దగ్గర మనకి హెలిప్యాడ్ అని ఉంటుంది, అక్కడ ప్లెంటీ ఆఫ్ టెంట్స్ ఉంటాయి, అక్కడైనా తీసుకోండి. లేకపోతే అదే టెంట్ అయినతో మాట్లాడుకొని టెంపుల్ దగ్గర ఏమన్నా మన టెంపుల్ పక్కనే టెంట్ అయితే వేసిస్తాడు. సో అక్కడ లగేజ్ అలా పెట్టేసి నెక్స్ట్ గో టు దర్శన్ ఒక 1 అవర్ రెస్ట్ అట్లా తీసుకొని 4 అయితే దర్శనంలో నిలబడండి. సో దర్శనంలో నిలబడితే ఒక 4 అవర్స్లో మన దర్శనం అయితే అయిపోతుంది. లైక్ నైట్ ఒక 8-9 టైంలో దర్శనం అయిపోతుంది. అండ్ ఎవరైనా టెంపరేచర్స్ తట్టుకోలేము మరీ నైట్ కూల్ అయిపోతాయి కదా అనుకుంటే ఏం చేస్తారంటే ఆ టెంట్లో నైట్ మొత్తం పండుకొని మార్నింగ్ 3 అయితే దర్శనానికి వెళ్ళండి. సో ఒక 1-1.5 అవర్లో ఈజీగా మీరు ముందే వెళ్ళిపోతే 10 నిమిషాలు కూడా దర్శనం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ దర్శనం చేసుకునే ముందు మెయిన్ మనం ఒక టోకెన్ అయితే తీసుకోవాలి, అది చెప్పడం మర్చిపోయినా. సో పైకి అయితే ఎక్కిన తర్వాత మనకి అక్కడ ఉంటుంది టోకెన్ వెరిఫికేషన్ కౌంటర్ అని. ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆన్లైన్ అయితే ఆన్లైన్లో ఆ PDFలో ఒక క్యూఆర్ కోడ్, లేకపోతే ఆఫ్లైన్ అయితే మనకి ఒక బ్యాండ్ ఇస్తారు, దాన్ని స్కాన్ చేస్తే ఆ టోకెన్ అయితే వస్తుంది. ఆ టోకెన్ని దర్శనంలో లైన్లో నిలబడ్డప్పుడు వెళ్ళిపోవచ్చు. సో మధ్యలో తీసేసుకొని దర్శనం అయితే అయిపోతుంది. సో దర్శనం మీకు ఇఫ్ ఇన్ కేస్ నైట్ అయిపోతే ఓకే, నైట్ కాకపోతే మార్నింగ్ చేసుకున్నా ఓకే. సో అది అయిపోయిన తర్వాత మీకు ఫోటోలు అది ఇది కొంచెంసేపు చిల్ అయిపోతూ ఉంటారు. చిల్ అయిపోయి మనకి డౌన్ అరౌండ్ 1 o'clock అట్లా స్టార్ట్ అయినారు అనుకోండి, లేకపోతే మీరు అక్కడ పైన కాలభైరవ్ టెంపుల్ అని కూడా ఉంటుంది, మీకు దర్శనం ఒక 3-4 అంటే ఒక 1 అవర్ అయిపోతే ఆ పైకి ఎక్కడానికి అరౌండ్ ఒక 3-4 అవర్స్ టైం పడుతుంది. పై దర్శనం చేసుకొని కిందకు వచ్చేసరికి 3-4 అవర్స్ అయిపోయినా కూడా కొన్ని ఫోటోలు దిగి అంతే చేసి ఒక 1 o'clock అయితే మీరు డౌన్కి అయితే స్టార్ట్ కాండి. సో 1 o'clock డౌన్కి స్టార్ట్ అయితే డౌన్ అయితే ఫాస్ట్గానే దిగొచ్చు. సో మా పైకి ఎక్కడానికి అరౌండ్ 12 అవర్స్ ఆఫ్ టైం పడితే దిగడానికి మాత్రం అరౌండ్ ఒక 5 to 6 అవర్స్ అయితే టైం పట్టింది. సో దిగిన తర్వాత ఇక్కడ మెయిన్ మనకి స్టార్ట్ అయ్యేది ఏంటంటే మళ్ళీ మనం సోన్ప్రయాగ్ రీచ్ కావాలిగా. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టే గౌరీకుండలో పెట్టుకుంటే నో ఇష్యూ, ఆల్రెడీ మనం ఆ రోజు నైట్ అక్కడ వచ్చినప్పుడు కాబట్టి మనం అక్కడ ఉండి వచ్చేటప్పుడు లగేజ్ మొత్తం అక్కడ లాకర్లో పెట్టేసినాం మేము. లాకర్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు సోన్ప్రయాగ్లో. మన లగేజ్ మొత్తం ఇప్పుడు సోన్ప్రయాగ్లు ఉంది కాబట్టి మనం ఏం చేసినాం, లైన్లో ట్యాక్సీకి పోదాం అనుకుంటే ట్యాక్సీకి అరౌండ్ 2-3 కిలోమీటర్స్ లైన్ ఉంది. ఆ లైన్లో ఉంటే మనకి ఈజీగా 3-4 గంటలు పడుతుంది అని చెప్పేసి ఏం చేసినామంటే ఈ సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండ వరకు కూడా దిగేటప్పుడు నడుచుకుంటూ వచ్చినాం. సో ఆల్రెడీ 25 కిలోమీటర్లు కొండలన్నీ దిగేసిన తర్వాత మళ్ళీ ఇంకో 5 కిలోమీటర్లు అంటే చుక్కలు లోపిస్తాయి, కానీ తప్పదు. సో నడుచుకుంటూ మళ్ళీ సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళినప్పుడు అంత లేకపోతే రష్,
సో బెటర్ లైన్లో ఉండి ట్యాక్సీలు అయితే వచ్చాయని. ఇక్కడ ఒక 50 రూపీస్ అయితే యాడ్ అవుతాయి మళ్ళీ ట్యాక్సీకి. అండ్ ఇప్పుడు సోన్ ట్రైక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు ఉన్న డార్మెంటరీలో అదే అన్నతో మాట్లాడుకొని ఇంకో 250 రూపీస్ ఇచ్చేసామంటే ఆ రోజు నైట్ స్టే ఉండొచ్చు. సో సోన్ ప్రయాగ్లో ఆ రోజు నైట్ స్టే అయిపోతుంది, మళ్ళీ నైట్ ఎక్కనో తాలియో ఏదో తింటాం అయిపోతుంది. అండ్ కేదార్నాథ్లో ఫుడ్ డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయినా కదా, ఆ ఒక్క నైట్ ఉంటాం కదా, ఆ ఒక్క నైట్ ఉన్నప్పుడు మనకు ఫుడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కింద తాలి 120 రూపీస్ అయితే పైన 250 రూపీస్ ఉంటుంది. అండ్ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కేదార్నాథ్లో, చాయ్ కాఫీ ఏదైనా 40 రూపీస్ 50 రూపీస్, మ్యాగీ అయితే 70 రూపీస్ ఇట్లా. సో ఈ ఫుడ్కి లాస్ట్కి ఓవరాల్ ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకొని చెప్దాం. అండ్ అది అయిపోయిన తర్వాత సోన్ ప్రయాగ్లో వచ్చేస్తాం, తీసుకుంటాం, ఉంటాం. అండ్ నైట్ అయితే సోన్ ప్రయాగ్లో అయితే స్టే చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం పోవాల్సింది బద్రీనాథ్కి. ఆల్రెడీ ఇప్పటికి ఎన్ని డేస్ అనేది ఒకసారి కౌంట్ చేద్దాం. లైక్ మనకి హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఒక రోజు, అండ్ ఢిల్లీ నుండి ఢిల్లీలో సాయంత్రం అదే ఎక్కేసి రిషికేష్కి వచ్చేసరికి ఇంకొక రోజు, అండ్ రిషికేష్ నుండి సోన్ ప్రయాగ్కి 3వ రోజు, అండ్ సోన్ ప్రయాగ్ నుండి కేదార్నాథ్ దర్శనం అయిపోయే నైట్ స్టే వరకు 4వ రోజు, అండ్ డౌన్కి వచ్చి సోన్ ప్రయాగ్లో స్టే చేసేంత వరకు 5 డేస్. ఇప్పటికి మన ట్రిప్లో 5 డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డే 6th డే మార్నింగ్ రోజు 3కి అయితే మనకు బద్రీనాథ్కి బస్సెస్ స్టార్ట్ అవుతాయి. భయ్యా అంత ట్రెక్ చేసి వచ్చినాం, మళ్ళీ పొద్దున్నే 3ఇంటికే లేవగలుగుతామా అనుకుంటే, సో కొంచెం లేట్గా లేచినాయి కాదు, మనకి 11-12 వరకు అయితే బస్సెస్ ఉంటాయి బద్రీనాథ్కి. కాకపోతే ఒక ఇష్యూ వస్తుంది, అది చెప్తాను మీకు. మార్నింగ్ పోతే అడ్వాంటేజ్ ఏముంది, కొంచెం లేట్గా పోతే అడ్వాంటేజ్ ఏముంది అనేది క్లియర్గా చెప్తా. అండ్ ఏం చేస్తాం, పండుకుంటాం, లేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 9 గంటలు లేచి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ చదువుకునేసరికి 10 అయింది అనుకోండి. సో ఇప్పుడు మనకి సోన్ ప్రయాగ్ నుండి బద్రీనాథ్ బస్సెస్ ఉండవు. సో సోన్ ప్రయాగ్ నుండి 2 కిలోమీటర్స్ ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది సీతాపూర్ అని. సో 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆ సీతాపూర్ నుండి మనకి బద్రీనాథ్కి 11 వరకు అయితే ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, 11 తర్వాత కొన్ని తక్కువ బస్సెస్ ఉంటాయి. సో 11 వరకు ఉన్న బస్సెస్ ఎక్కేస్తే మీరు వాళ్ళైతే డైరెక్ట్ తీసుకుపోయి అరౌండ్ 8కి అట్లా బద్రీనాథ్లో డ్రాప్ చేస్తారు. అండ్ కొంచెం లేట్ అయింది అనుకోండి, అప్పుడు ట్రాఫిక్ ఇట్లా ఏమైనా స్టక్ అయింది అనుకో, వాళ్ళు కూడా ట్రాఫిక్లు ఇరుక్కుర్రు అనుకోండి, ఏం చేస్తారంటే తీసుకెళ్తారు. ఇక్కడ అయితే మెయిన్ ఉత్తరాఖండ్లో ఏంటంటే నైట్ మొత్తం బస్సెస్ డ్రైవ్ చేయరు, అది ఇష్యూ. లైక్ వాళ్ళు ఒక 8 వరకు డ్రా తీసుకెళ్తూ ఉంటారు. 8కి ఏ సిటీ వస్తే అక్కడ ఆపేసి మళ్ళీ అక్కడ అందరినీ ఏదైనా రూమ్ లాడ్జ్ తీసుకొని అక్కడ వండుకోమని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతారు. సో ఇది మేమైతే అరౌండ్ ఒక 2కి అట్లా బస్ ఎక్కినాం. బస్ ఎక్కిన తర్వాత సో కాస్ట్ చెప్పాను కదా, మాకైతే అరౌండ్ 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. యాక్చువల్గా అయితే 1000 రూపీస్ ఉండదు, లైక్ 500-600 అట్లా ఉంటుంది. కాకపోతే బేస్డ్ ఆన్ డిమాండ్ చెప్పినా కదా 1000 రూపీస్ ఉంటుంది, తీసుకురు మాకు. సో 1000 రూపీస్ ఇచ్చేసి పోయినాం. పోయిన తర్వాత నైట్ అయిపోయింది, 8 o'clockకి అట్లా చెమోలి అని ఒక ప్లేస్లో అయితే ఆపిండు. ఈ చెమోలి ప్లేస్లో నైట్ అయితే స్టే చేసినాం. అరౌండ్ ఒక పర్ పర్సన్కి ఒక 300 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి సేమ్ మళ్ళీ చెమోలి నుండి బద్రీనాథ్కి అయితే తీసుకెళ్ళాను. బద్రీనాథ్కి వెళ్ళేసరికి అరౌండ్ 11 o'clock అయింది. 11 o'clock అయిపోయిన తర్వాత మేము బద్రీనాథ్లో ఇలాంటి స్టే అయితే చేయలేదు. సో మీరు స్టే చేయాలని చేయొచ్చు కూడా చెప్తాను నేను. సో మేము 11 o'clock రీచ్ కాగానే పోయి ఫటాఫట్ లైన్లో నిలబడి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఒక 4:30 అట్లా అయింది. సేమ్ మళ్ళీ అదే బస్లో వెళ్ళి చెమోలి నుండి మళ్ళీ ఒక 300 పెట్టేసి, సో రిటర్న్లో ఎందుకు వచ్చినామంటే ఆ బస్సు రిషికేష్కి పోతుంది, రిటర్న్లో వచ్చేటప్పుడు రిషికేష్కి పోతుంది కాబట్టి ఆ 4కి అదే బస్సులో వచ్చేసి మళ్ళీ చెమోలిలో స్టే ఉండి రిషికేష్ని అయితే రీచ్ అయినా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బద్రీనాథ్లు ఉండాలనుకుంటే ఆ రోజు అలసిపోయి ఉంటే నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని సేమ్ మళ్ళీ రిషికేష్ బస్సు అయితే ఎక్కి రావచ్చు. సో మేమైతే వెంటనే వచ్చేసినాం కాబట్టి మేము స్టే చెమోలిలో చేసినాం. మీరు అక్కడ ఉండాలనుకుంటే స్టే బద్రీనాథ్లు ఉండొచ్చు. మాకైతే కాస్ట్ అరౌండ్ చెమోలిలో 300 ఛార్జ్ చేశారు కదా, ఇఫ్ ఇన్ కేస్ మీరు బద్రీనాథ్లు ఉన్నారనుకోండి ఒక 500-1000 రూపీస్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ డిమాండ్. అండ్ మేము వచ్చినట్టు వచ్చేసారు అనుకోండి రిషికేష్కి, లైక్ రిషికేష్ బస్ ఎక్కారు అనుకోండి, సేమ్ మళ్ళీ నైట్ ఒక 9 వరకు నడిపి 9-10 వరకు మళ్ళీ చెమోలిలో అయితే స్టాప్ పెడతారు. సో ఆ చెమోలిలో కొంచెం బేసిక్ రేట్సే ఉన్నాయి, లైక్ ఒక 120 రూపీస్ తాలి ఎంత అంటే అంత తినొచ్చు. సో అట్లా తినేసి మళ్ళా అక్కడ వండుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రిషికేష్కి అయితే తీసుకొచ్చారు. ఆ రిషికేష్లో వచ్చేసరికి అరౌండ్ ఒక 1-2 అయింది. ఇప్పటికి మనకి ఎన్ని డేస్ అయిపోయినాయి, 6th డే రోజు మనం సోన్ ప్రయాగ్ నుండి బద్రీనాథ్ రీచ్ అయి సోన్ ప్రయాగ్ నుండి బద్రీనాథ్ 2 అవర్స్ బద్రీనాథ్కి అయితే బస్ ఎక్కినాం. ఆ నైట్ చెమోలిలో ఉన్నాం. 7th డే మార్నింగ్ అయితే మనం స్టార్ట్ అయినాం బద్రీనాథ్కి. సో బద్రీనాథ్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత దర్శనం అంతా అయిపోయి 7th రోజే మళ్ళీ మనం రిషికేష్ బస్ ఎక్కేసినాం. 7th నైట్ చెమోలిలో స్టే చేసినాం. అండ్ 8th రోజు మార్నింగ్
స్టార్ట్ అయినాం టువర్డ్స్ రిషికేష్ అండ్ మనం ఒక 2 వరకు అయితే రిషికేష్కి అయితే రీచ్ అయినాం. సో ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే లైక్ మీ దగ్గర డబ్బులు ఉండి ఇంకేమైనా చేయాలనుకుంటే రివర్ రాఫ్టింగ్ అయితే చేయండి, ఒక 800 ఛార్జ్ చేశారు. సో మేము చేసాం కానీ అన్లక్కీగా ఐక్లౌడ్ వల్ల వాళ్ళు అప్లోడ్ చేసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే ఎడిట్ చేద్దామంటే ఫైల్స్ లేవు. అట్లా మన రిషికేష్ రివర్ రాఫ్టింగ్ వీడియో అయితే మీరు చూడలేకపోయారు. సో నెక్స్ట్ టైం అయినప్పుడు మళ్ళా షూట్ చేద్దాం. నేను అంత ప్రాపర్గా షూట్ చేయలేదు, తొందరలో కాకపోతే నెక్స్ట్ టైం జబర్దస్త్ చేద్దాం. అండ్ రాఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు. సో అప్పటికి ఒక 5 అట్లయితుంది కదా. సో మీరు 2 దిగితే కొంచెం రెస్ట్ తీసుకొని తినేసి మళ్ళా మన రిషికేష్లో ఆల్రెడీ ఒక బస్ స్టాండ్ అని చెప్పినా కదా, ఆ గవర్నమెంట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతే మనకి టువర్డ్స్ ఢిల్లీకి చాలా అంటే చాలా బస్సెస్ ఉంటాయి, ప్లెంటీ ఆఫ్ బస్సెస్ నైట్ 12 వరకు. ఎట్లా అంటే ఇలా ఢిల్లీ ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ ఫుల్ అంటే ఫుల్ బస్సులు ఉంటాయి, నో ఇష్యూ. సో మళ్ళీ ఒక 400 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తాడు. సో మనం 8th డే నైట్ రోజు అయితే రిషికేష్కి బస్ తీసుకుంటాం. సో 9th డే మార్నింగ్ అయితే రిషికేష్ని వదిలేసి ఢిల్లీని అయితే రీచ్ అయిపోతాం. 9th రోజు మార్నింగ్ ఢిల్లీని రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేయవచ్చు, మళ్ళీ మన ట్రైన్ ఉంటుంది కదా. సో మ్యాక్సిమం ఈవినింగే ఉంటాయి మనకి ట్రైన్స్ లైక్ విశాఖపట్నం కానీ ఎక్కడికైనా మన తెలుగు స్టేట్స్కి. సో అక్కడ గ్యాప్ మొత్తం అలసిపోయి ఉంటారు కాబట్టి స్టేషన్లోనే ఏదైనా వెయిటింగ్ రూమ్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకోండి. తర్వాత ఈవినింగ్ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ మనం 10th డే రోజు అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం. లైక్ హైదరాబాద్ అయితే హైదరాబాద్, విశాఖపట్నం అయితే విశాఖపట్నం. విశాఖపట్నం వాళ్ళకైతే ఒక రోజు ఎక్స్ట్రా యాడ్ కావచ్చు, హైదరాబాద్లో అయితే నాకు 10 డేస్ పట్టిందని అట్లా చెప్పినా. కానీ బేసిక్గా మన ట్రిప్ మొత్తం అయితే ఒక 9 డేస్ అట్లా తీసుకుంటుంది, మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అట్లా కాకుండా బ్రో మేము రిషికేష్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే రిషికేష్కి ఒక రోజు చాలు. అండ్ హరిద్వార్ కూడా అనుకుంటే ఒక 2 రోజులు అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, ప్లస్ 2 డేస్ అయితే యాడ్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు టోటల్ మన ప్రైస్ని అయితే బ్రేకప్ చేద్దాం. సో చూడండి, లైక్ ఇప్పుడు నేను హైదరాబాద్ని అయితే కన్సిడర్ చేస్తున్నా, లైక్ విశాఖపట్నం కానీ విజయవాడ ఎక్కడ నుండి వచ్చినా మ్యాక్స్ ఒక 100-150 రూపీస్ అయితే తేడా ఉంటుంది టికెట్లు అంతే. సో హైదరాబాద్ టు న్యూఢిల్లీ టికెట్ అయితే వచ్చేసి అరౌండ్ 600 రూపీస్. అండ్ న్యూఢిల్లీ టు హరిద్వార్ కానీ రిషికేష్ కానీ బస్ అయితే ఒక రౌండ్ ఫిగర్ 400 రూపీస్. అండ్ దెన్ రిషికేష్ నుండి సోన్ప్రాగ్కి మాకైతే 500 రూపీస్. అండ్ మేబీ స్లైట్ వేరియేషన్ అయితే ఉండొచ్చు, అంటే డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండి కదా. అండ్ సోన్ప్రాగ్లో స్టే వచ్చేసి 250 రూపీస్. సోన్ప్రాగ్ టు గౌరీకుండ అయితే 50 రూపీస్ ట్యాక్సీకి. అండ్ గౌరీకుండ నుండి కేదార్నాథ్ ఆ ట్రెక్ వరకు అయితే అరౌండ్ 500 రూపీస్ ఫుడ్కి అయితే అని చెప్పినా కదా, 500 రూపీస్. అండ్ స్టే అట్ కేదార్నాథ్ కేదార్నాథ్లో స్టే వచ్చేసి 500-1000 ఉంటుంది కదా. సో మ్యాక్సిమం మీరు 500కి అయితే ఫైన్ చేయవచ్చు. సో స్టే వచ్చేసి 500 రూపీస్. దాని తర్వాత నెక్స్ట్ కేదార్నాథ్ నుండి గౌరీకుండ వరకు కిందకి నడుచుకుంటూ వస్తాం కదా, అప్పుడు స్లైట్గా ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తాయి, అవి లాస్ట్గా యాడ్ చేద్దాం. అండ్ గౌరీకుండ నుండి సోన్ప్రాగ్కి అయితే 50 రూపీస్ ట్యాక్సీకి, అండ్ నడుచుకుంటూ వెళ్తే ఇవ్వండు. అండ్ స్టే సోన్ప్రాగ్ 250 రూపీస్. అండ్ సోన్ప్రాగ్ టు బద్రీనాథ్ బస్ ఛార్జ్ అయితే వచ్చేసి 1000 రూపీస్. దాని తర్వాత స్టేట్ ఇఫ్ ఇన్ కేస్ మనకి నైట్ అయిందనుకో, చెమోలి దగ్గర స్టే చేస్తాం కదా, అది 300 రూపీస్. అండ్ చెమోలి దగ్గర స్టే చేస్తే నెక్స్ట్ డే మనం బద్రీనాథ్ దగ్గర స్టే చేయలేం. చెమోలి దగ్గర స్టే చేయకపోతే బద్రీనాథ్ దగ్గర స్టే చేస్తాం, ఒక స్లైట్లో ఒక 100-200 రూపీస్ తేడా వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మనం బద్రీనాథ్లో స్టే చేసినా కూడా. అండ్ స్టేట్ బద్రీనాథ్ ఫిన్ కేస్ ఉంటే 500 అని చెప్పినా కదా. అండ్ దాని తర్వాత బద్రీనాథ్ టు రిషికేష్ బస్ అయితే 700 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ బస్ చెమోలి దగ్గర ఆగితే ఒక 300 రూపీస్ అక్కడ యాడ్ అయిపోతుంది మళ్ళా స్టేకి. అండ్ రిషికేష్ నుండి న్యూఢిల్లీకి 400 రూపీస్. అండ్ న్యూఢిల్లీ నుండి హైదరాబాద్కి టికెట్ మళ్ళా 600 రూపీస్. మొత్తం ఒకసారి మీ డేస్ కౌంట్ చేసుకుంటే 9-10 డేస్ అయితే వస్తుంది. సో ఈ మొత్తం 9-10 డేస్లో ఫుడ్కి ఒక 3,500 రూపీస్ యాడ్ చేసుకున్నా కూడా ఇంతవరకు నేను చెప్పిన ఛార్జెస్ ఉన్నాయి కదా, లైక్ 600, 400, 500, 250, 50, +500, +500, +50, +250, +1000, +300, +700, +300, +400, +600, +3,500 వేస్తే అరౌండ్ 9,900 రూపీస్ అయితే మనకైతే పర్ పర్సన్కి టోటల్ మన కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ట్రిప్ కలిసి. అండ్ ఇంకెక్కువ అవ్వచ్చు ఇంకా తక్కువ అవ్వచ్చు. సో నా బెటర్ సజెషన్ అయితే పర్ పర్సన్కి మినిమం 2,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. నేను మ్యాక్సిమం కొంచెం ఎక్కువనే చెప్పిన, కాకపోతే ఒక 2,000 రూపీస్ కూడా పెట్టుకోండి. సో మనకు కొంచెం బెటర్ ఉంటుంది, లైక్ ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా హాస్పిటల్కి కానీ లేకపోతే మందుల గట్ల ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు మొత్తం కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్కి
ప్రైస్ ఎగ్జాక్ట్గా క్లియర్గా చెప్పిన అయితే అనుకుంటున్నా. అండ్ మీరు ఇంకా వీడియోలు చూడకపోతే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి. సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది, అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ మనం మంచి మంచి ట్రిప్స్ చేస్తాం, సో వాటి కోసం ఫాలో అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ఇస్తా, సో అక్కడికి వచ్చి ఫాలో చేసి ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి, ఏం ఫీల్ కాకండి, నేను తొందరనే రిప్లై ఇస్తాను, మీ ఫ్రెండ్ కన్నా ఫాస్ట్ ఇచ్చేస్తాను. సో అది వీడియోలా, వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో అయితే కొంచెం లెంతిగానే ఉంది, కాకపోతే మీకు క్లియర్గా చెప్దామని చెప్పి ఇంత లెంతిగా చేసిన మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నా. మీరు ఎవరైనా మధ్యలో మిస్ చేసి ఉంటే ఆగమం అయి ఉంటుంది. సో ఫస్ట్ కాడ నుండి టైం ఉన్నప్పుడు ప్రాపర్గా అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. సో ఇది దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ ఓవర్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, హ హ మహదేవ్.